నమస్కారం మనకు అందరికీ తెలుసు మన హాఫ్ టికెట్ చదువు రాని చదువు లేని మన ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అందరికీ తెలుసు ఈ పాదయాత్రలో ఆయన మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని పదే పదే చెప్పడం జరిగింది ఆ రోజు ఏమన్నారు హాఫ్ టికెట్ ముఖ్యమంత్రిని గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మద్యం ఏర్లై పారింది అని అన్నారు ఈరోజు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ నీ ప్రభుత్వంలో ఈరోజు మద్యం కాదు సారాయి ఏర్లై పారుతుందని కూడా మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఆ రోజు ఆ మేనిఫెస్టోలో ఏమన్నావు గుర్తుందా ఏమన్నావు మీ అని ఒక భగవద్గీత ఒక కురాన్ ఒక బైబుల్ అన్నావు పవిత్ర గంధ్రాలతో పోల్చావు ఇప్పుడు కూడా పోలిస్తూనే ఉన్నారు మీ మంత్రులు ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది ఎందుకు నువ్వు ఎత్తేసావు అని అడుగుతున్నావు లేదు మద్యపాన నిషేధం దమ్ముంటే చెప్పమనండి ఉందని యాడుతా మద్యపాన నిషేధమా ఎప్పుడో ఎత్తేసావు అది ఎట్టెత్తావో కూడా నేను నీకు చెప్తాను లిక్కర్ ఎలైట్ షాప్స్ ఎలైట్ అంటే ఏందా ఎలైట్ అంటే బలిసినోళ్ళు ముందు కొనే అంగడి తెలుగులో అచ్చంగా తెలుగులో చెప్పాలంటే ఎలైట్ షాప్ అంటే బలిసినోళ్ళు పోయి కొంటారు అంటే ఎక్కువ రేటు పెట్టి కొంటారు ఎలైట్ షాప్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది నువ్వు హైవేలో వస్తూ ఉండి టీ తాగేదానికి పోయినా కూడా మనం చూస్తాం గూగుల్ పే పేటిఎం పేమెంట్ చేస్తావా ఏ పెట్రోల్ పంపుకు పో కార్డు ఉంటుంది పేటిఎం ఉంటుంది గూగుల్ పే నువ్వు మాత్రం ఈ హాఫ్ టికెట్ మాత్రం ఎందుకు క్యాషే తీసుకుంటున్నారు అని అడుగుతున్నాం ఏం అవసరం వచ్చింది మీకు క్యాష్తో ఒక పక్క మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నాడు గో డిజిటల్ గో క్యాష్ లెస్ అని పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంటే మీరు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ దగ్గరుండి ప్రోత్సహించాల్సింది పొయ్యి ఏమయ్యా మొత్తం క్యాష్ తీసుకుంటారా ఎలైట్ షాపుల్లోనూ మిగతా అంగళ్లలో ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్తాం మొన్న మా ఊరు నెల్లూరులో మద్యం దొరికింది ఎక్కడ మద్యం గోవా పాండిచ్చేరి హర్యానా కర్ణాటక నుంచి లోడ్లు లోడ్లు ముందు దొరికితే ముందు సీసాలు దొరికితే ఆ మందు సీసాలు ఎక్కడ అనుకుంటున్నారు ఈ ఎలైట్ షాపులు ఈ గవర్నమెంట్ షాపుల్లో అమ్మిన మందు అది ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు ఎలైట్ షాపుల్లో మిగతా అంగళ్లల్లో గవర్నమెంట్ రన్ అంగళ్లల్లో డబ్బులు తీసుకుంటున్నారంటే ఈ దొంగమందు బయట రాష్ట్రాల నుంచి వచ్చే దొంగమందు ఈ అమ్మి మీ గవర్నమెంట్ షాపుల్లో ఈ మందు అమ్మి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారనేది జనం పెరిగిన సత్యం సరే లారీలు పట్టుకున్నారు లోడ్లు లారీలు పట్టుకుంటే ఇద్దరు మెన్స్ని పట్టుకుంటారు మీరా ఇద్దరినే ఏది ఆంగళ్ళల్లో ఐదు వేల ఆరు వేల రూపాయలకి జీతానికి వాడిని పట్టుకొని వాళ్ళిద్దరిని వాళ్ళ మీద కేసు పెట్టి కేసు నీరుగా అరుస్తారా అంటే ఇద్దరు మెన్ను లోడ్లు లోడ్లు ముందెత్తుకొని వచ్చి గోవా నుంచి సీలో సముద్రంలో తీసుకొని వచ్చి అన్లోడ్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా ఇక్కడనే అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి అని కూడా మనం చేస్తున్నా ఇంకొక విషయం కరోనా టైం మీకు అందరికీ తెలుసు మందుబాబులకి మందు తగే వాళ్ళకి చాలా కష్టమైన కాలం అది ఎందుకంటే అంగళ్ళు లేవు అంతా బ్లాక్లో ఉండి బ్లాక్లో మాత్రం మందు దొరుకుతూ ఉండింది కరోనా వెళ్ళిన తర్వాత అంగళ్ళు ఓపెన్ చేశారు యాండ సీసాల సగం మందు ఎత్తేసారు మూసేసిన అంగళ్ళు సీలేసిన అంగళ్ళు లోపల మందులేదు స్వామి మందు అడిగిపోయిందని అడిగితే ఎలుకులు తినేసినాయి అంట ఏందా ఎలుకులు ఎలుకులు తాగేసినాయి అంట సీసాలు సీసాలు ఆ ఎలుకులు ఎటువంటి ఎలుకలు తెలుసా ఎలుగు బంటి లాంటి ఎలుకలు రోజు మీకు గడప గడపకు వచ్చి కనిపిస్తున్నారు ఇప్పుడు ఆ ఎలుగు బంట్లు చిన్న ఎలుకులు తాగేసిన అంట కేస్ క్లోజ్డ్ ఈ ఎలుగు బంట్లు గడప గడప వచ్చే ఈ ఎలుగు ఎడు ఎలుగు బంట్లు ఈరోజు మొత్తం ముందు బ్లాక్లో అమ్మారు కరోనా టైంలో లక్షల రూపాయలు దోసుకున్నారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా ఇంకొక విషయం అప్పు ఏమయా జగన్మోహన్ రెడ్డి మందుబాబుల్ని కూడా తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో నువ్వే రామా మందు బాబుల మీద ఎవరైనా అప్పు తెస్తారా అసలు ఆ పిచ్చోళ్ళట నీకు అప్పించారు అని అడుగుతున్నా మందుబాబులు పోయి అనా ఒక క్వార్టర్ తాగాలన్నా వంద రూపాయలు ఉంటాయి ఆ రెండు వందలు ఉంటాయి అని మమ్మల్ని అడుగుతుంటారు నువ్వు ఏకంగా మందుబాబుల్నే తాకట్టు పెట్టావంటే నువ్వు చదువుకులు లేకుండానే ఇంత అతి తెలివి ఉందా నీక వరి నాయన నీ పాస్ కావాల నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా దేశాన్ని అమ్మేసి ఉండేవాడు నువ్వు సరే మన హాఫ్ టికెట్ పోయి మన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు దేని మీద తెచ్చాడా మీరేమన్నా బూల్ గిమలు అమ్మాడు అనుకుంటున్నాడేమో ముందు మీద ముందు మీద ఆదాయం మీద తీసుకొని వచ్చాడు ఎంత ముప్పై ఐదు వేల కోట్లు బాండ్స్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం అమరావతిని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆశయంతో రెండు వేల కోట్ల బాండ్లు తెస్తే మీ తొక్కల సాక్షి పేపర్ ఏమి రాసింది తెలుసా ఇదిగో చూడు బాండ్లతో జనానికి బ్యాండు రెండు వేల కోట్లకి అమరావతి బాండ్లు జారి అడుగు అడుగున ఉల్లంఘన సరే ఇది పక్కన పెడతాం బాండ్లు ఇన్వెస్టర్లు తెలుగు తమ్ముళ్లే సాక్షి ఈరోజు అడుగుతున్నా ఆ ఎడిటర్ పేర్లు నాకు తెలియదు కానీ సాక్షి వాళ్ళ ఇప్పుడేం రాస్తారని అడుగుతున్నా రెండు వేల కోట్లకే మీరు భారీ స్కామ్ అని రాశారే ముప్పై ఐదు వేల కోట్లు ముందు మీద మీరు తెచ్చిన డబ్బుని సాక్షి పేపరు ఏమని రాస్తారు అని అడుగుతుందా సిగ్గుందా మీకు ఈ సాక్షి పేపర్కి నడుస్తుందా అప్పుడు రెండు వేల కోట్లకి రచ్చ చేశారే ఈరోజు మీ హాఫ్ టికెట్ ముప్పై ఐదు వేల కోట్లు ముందు మీద తెస్తే అది ఒక పెద్ద ఘనతగా చెప్పాలి ఏ ముఖ్యమంత్రి దే రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో కూడా మందు మీద ఆదాయం మీద అప్పు తెచ్చిన ఏకైక వ్యక్తి మన హాఫ్ టికెట్ చదువు లేని చదువు రాని సన్యాసైన మన ముఖ్యమంత్రి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం మద్యపాన నిషేధం లేదు లేదు అని నేను గట్టిగా చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎందుకంటే ఈ ముప్పై ఐదు వేల కా కోట్ల బాండ్లు తీసుకున్నప్పుడు ఒక పాయింట్ ఇన్ దగ్రిమెంట్ ఈస్

మూడు నెలల్లో తిరిగి కట్టాలనే పాయింటు ఈ బాండ్స్ అగ్రిమెంట్లో ఉందనేది సాక్షి పేపరు మనకి చెప్పలేదు సాక్షి పేపర్ ఇది కన్వీనియంట్గా మర్చిపోయింది అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంది ఇంకొక ఇరవై ఏళ్ళు మనం మద్యం ఎత్తే ప్రసక్తే లేదు ఈరోజు నేను అడుగుతున్నా మీకు మీకంతా అధికారం ఇచ్చిందా ఈరోజు ఇంకొక రెండేళ్లలో నిన్ను ప్యాంటు ఇడ్చి కొట్టి పంపించే పరిస్థితి వచ్చేసింది ఎవరు అధికారం ఇచ్చారు మీకు ముప్పై ఐదు వేల కోట్లు ఇరవై ఏళ్లకి ముప్పై ఏళ్ళకి మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకునే ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని అంటున్నా అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్టొప్పుకుంటుంది అని అడుగుతున్నాం ఇది న్యాయమా అంటే మీ పార్టీకి మీరు వస్తారు రేపు నువ్వు ముఖ్యమంత్రిగా రెండేళ్లలో దిగిపోతావు ఎవరు బాధ్యత వహిస్తారు ఈ డబ్బుల గురించి అని కూడా అడుగుతున్నాం సరే తీసేసావు వాడేసావు ఆ బుగ్గన్న పోతాడు ముంబైకి బా ఈయన బాగానే వాళ్ళు రెడీగా ఉంటారు ఎయిర్పోర్ట్లో ఇంకా మిగతా స్టేట్లు అప్పులు అడిగే వాళ్ళు లేరు మన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆడవాళ్ళు బ్యాంకర్లు బటన్ నొక్కుతారు వచ్చేసి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈయన బటన్ నొక్కుతాడు డబ్బులు అయిపోతాయి సరే ఈ ఎట్ట కట్టాలి ఇప్పుడు తెచ్చిన ముప్పై ఐదు వేల కోట్లు ఎలా తిరిగి కట్టాలి కాబట్టి తొందరలో మన ఆఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న సారాయి యాప్ తొందరలో రిలీజ్ చేయబోతున్నాడు ఏది జగన్ అన్న సారాయి యాప్ ఆ యాప్ సచివాలయంలో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది వాళ్ళు అక్కడ ఉండే వాలంటీర్లు అందరూ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ కదా ఏ ఇంట్లో ముందు తాగారు ఎంత తాగారు ఈరోజు తాగలేదు ఎందుకు తాగలేదు కాబట్టి సాయంకాలం లోపల విత్ ఫొటోసు మన జగన్ అన్న సారా యాప్కి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయకపోతే ఎలా కట్టాలి రేపు థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోజ్ నాట్ స్మాల్ అమౌంట్ చిన్న అమౌంట్ కాదు అది కాబట్టి రేపో ఎల్లుండి నుంచి ఈ వాలంటీర్లు సేల్స్ ఎలా పెంచాలి మద్యం ఎలా పెంచాలి ఇంకా ఎంతమందిని తాగుబోతుల్ని చేయాలి ఇంకా ఎంతమందిని లిక్కర్ అడిక్ట్ చేయాలి అని పనిచేసే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ముందరికి వెళుతున్నాడని మనం చేస్తున్నాను ఆ ఇంకొక విషయం మన అదేమంటారు దాన్ని నవరత్నాలు నవరత్నాల గురించి మీకు సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను డాడీ డ్రింకింగ్ ఏదా డాడీ డ్రింకింగ్ సన్ గెటింగ్ అమ్మఒడి డాడీ డ్రింకింగ్ సన్ గెటింగ్ అమ్మఒడి సన్ డ్రింకింగ్ మదర్ గెటింగ్ పెన్షన్ హస్బెండ్ డ్రింకింగ్ వైఫ్ గెటింగ్ ఆసరా అంటే నీ నవరత్నాలు అన్నీ ఈరోజు ముందుకు సాగేది మాలాంటి వాళ్ళు తాగే మందుతోనే అని కూడా మనం చేస్తున్నా నాకు ఎటువంటి సిగ్గులేదు చెప్పేదానికి అంటే మేము తాగితే మేము ట్యాక్సీలు కడితే నువ్వు ఆసరాను అమ్మఒడి వాళ్ళకి ఇస్తున్నావా నా బుద్ధుందా నడుతున్నా ముందు మీద సంపాదించుకొని ఆ మాయన ఊటన్సింగ్ ద బటన్ ఇట్ ఇస్ కమింగ్ అండ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ నేమ్స్ ఆర్ కమింగ్ అంటావు యా అర్థం పార్థం లేకుండా ఈరోజు అయినా చెప్తున్నాం జగన్ మోహన్ రెడ్డి నేను ఒక్కటే నేను అడగతా నా జీవితంలో ఇంకేం అడగను నీ కళ్ళు ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడతాయో అని భలే భయంగా ఉందా భయా నాకా నువ్వు తిరుమలలో వచ్చే ఆదాయం వెయ్యేళ్ళకు వచ్చే ఆదాయం నువ్వు ఏడ అమ్మేసి ఆ డబ్బులు కూడా దీనికి అన్ని అన్నిటికీ వాడేస్తావని భయం ఉంది కాబట్టి దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర బాబాకు తాట తీసేస్తాడు అతనితో పని కాదు మనకి అర్థమైందా కాబట్టి ఇప్పుడుకైనా నేను చెప్పేది ఒకటే డెవలప్మెంట్ చేయండి ఆదాయాన్ని పెంచండి అప్పు ఆ లిక్కర్ మీద అప్పు తీసుకురావడము ఏమైనా సిగ్గుచేటు కదా ఏదైనా పొయ్యి ఈరోజు నేను అడుగుతున్నాను సాక్షి పేపర్లో మీరు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ వేయటం లేదు మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి సారాయి మీద ఇంత అప్పు తెచ్చాడు ఏ రాష్ట్రంలో కూడా తేలేదు ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించలేదు మనకు అసలు ఐడియానే రాలేదా ఈరోజు మేము అడుగుతున్నాం ఏ స్టేట్లో అయినా సరే ఒక్క స్టేట్ చూపి సారాయి ఆదాయాన్ని మీద అప్పు తెచ్చిన ఘనత మన హాఫ్ టికెట్దని మీకు అందరికీ మనవ చేస్తూ చదువు రాని చదువు లేని హాఫ్ టికెట్ మారతాడని మా మా అక్క మా తమ్ముడు ఈరోజు అవన్నీ చూపించారు మీకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడన్నా మారండి మన పిల్లల్ని మన అక్క చెల్లెల్ని మన అన్నల్ని పెద్దవాళ్ళని మనమే చంపుకుంటే ఎలా మనం ప్రభుత్వం చేసే హత్యల కింద భావించాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదు అది మనకు కలిసి రాదు మనం అందరం సుఖంగా ఉంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సుఖంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దిస్ ఈస్ ది సన్షైన్ స్టేట్ అన్నాడు పాపం తెలియక ఇప్పుడు ఏమైంది సన్షైన్ స్టేట్ దిస్ ఈస్ ది సారాయి స్టేట్ అయిపోయింది ఈ సారాయి స్టేట్లో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఈ మందు మా అక్క చెల్లెళ్ళు కూడా మా అన్నలకు అందరికి చెప్పాలి ఆఫ్కోర్స్ మన పెళ్ళం మనకి చెప్తే నేను బట్ అయినా కూడా ఒక ఎపీల్ ఇస్తున్నాము దయచేసి మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏదేది ఇప్పుడు కాదు కదా ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇప్పుడు ఈ బ్రాండ్ లేదు ఇప్పుడు ఏందైనా సిక్స్ హార్స్ అంట దీని దాయితే ఆరు గుర్రాల్లో తొమ్మిది గుర్రాలు కనిపిస్తాయి అంట తొమ్మిది గుర్రాలు కనిపిస్తాయి మీకు తొమ్మిది గుర్రాలు ఒక క్వార్టర్లో తొమ్మిది గుర్రాలు కనిపిస్తే సంఖ్య పోయేదానికి మనమా ఏంది నాకు అర్థం కాదు అవి ఉంటేనే కదా ఇదేంది ఆంధ్ర గోల్డ్ అంట ఇదేదో పెద్ద మెడల్ అయినట్టు ఏందా ఆంధ్ర గోల్డా నేను అనేది ఒకటి సి ఈ మందు ఉంది కదా ఇవన్నీ లోకలీ మ్యానుఫ్యాక్చర్డ్ మన డిస్టిలరీస్లో ఈ డిస్టిలరీస్ ఎవరి ఇక్కడ రాశాడు కదా ఇదిగో బాండ్ ఇన్వెస్టర్లు తమ్ముళ్ళే అని ఇక్కడ ఇప్పుడు రాయాలంటే సాక్షి లిక్కర్ లిక్కర్ ఫ్యాక్టరీలు అన్నీ మన వాళ్ళని రాయాలా అన్ని లిక్కర్ ఫ్యాక్టరీస్ అన్నీ ఓన్డ్ బై జగన్ రెడ్డి హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ బంధువులు హాఫ్ టికెట్ ఇన్వెస్టర్స్ సూట్ కేస్ కంపెనీస్ తప్పితే వేరే లేవు ఈ బ్రాండ్స్ ఈరోజు నేను అడుగుతున్నాను రెగ్యులర్ బ్రాండ్స్ ఎందుకు లేవాయా రెగ్యులర్ బ్రాండ్స్ ఎందుకు లేవు ఎందుకు రావట్లేదు రెగ్యులర్ బ్రాండ్స్ రెగ్యులర్ బ్రాండ్స్ రావట్లే ఎందుకు ఎందుకు రావట్లేదు దేశమంతా బ్రాండ్స్ దొరుకుతున్నాయి కదా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బ్రాండ్స్ లేవు దానికి సమాధానం చెప్పాలి కదా డబ్బులు సంపాదించుకోవాలి ఏ స్వామి హాఫ్ టికెట్ పైకి అన్నీ వదిలేసిపోవాలి మనం ఒక్క రూపాయి కూడా దిము రేపు పది మంది ప్రజలు నిన్ను మెచ్చుకుంటే పది మంది ప్రజలు మంచి చేసావు అంటే దానికైనా దీవెనలు ఉండవు దేవుడు